ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడం ఏమో కానీ టాలీవుడ్ మాత్రం తెగ సంబరపడిపోతుంది. ఏ ప్రాజెక్టుకు ఎలక్షన్లు అడ్డు రాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ముందు నుంచి అనుకున్నట్టే ముందుకు సాగిపోతున్నారు. టాలీవుడ్ నిర్మాతలకు పెద్ద టెన్షన్ తీరిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడుంటాయో తెలియక సినిమాల విడుదల తేదీలపై తికమక పడిన వారంతా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. నవంబర్ డిసెంబర్ అంటూ తెగ కన్ఫ్యూజ్ కు గురయ్యారు. సలార్పై ఎఫెక్ట్ పడుతుందేమోనని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడ్డారు. అయితే తాజాగా ఎలక్షన్ డేట్ కన్ఫర్మ్ కావడంతో ఇక ఏ గందరగోళం లేకుండా తమ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లే పనిలో పడ్డారు. సినిమా రిలీజులపై ఎలాంటి ప్రభావం చూపించకపోవడంతో కూల్ గా ఉన్నారు. ఎన్నికల డేట్ పై క్లారిటీ రావడంతో దాని ఎఫెక్ట్ రిలీజ్ పై లేకుండా డేట్ ను లాక్ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఎన్నికల తేదీ పక్కాగా తెలియక చాలా మంది నిర్మాతలు విడుదల విషయమే సందిగ్ధంలో ఉంటూ వచ్చారు. నవంబర్ లో ఉంటాయా లేక డిసెంబర్ లో ఉంటాయా అని తెలియక టెన్షన్ పడ్డారు. అయితే నవంబర్ 30నే ఎలక్షన్లు ఉండటంతో చాలా సినిమాలకు ఏ అడ్డంకి రావటం లేదు. దీంతో అనుకున్న విధంగానే సినిమాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. నవంబర్ 2వ వారంలో టైగర్ 3 రిలీజ్ కాబోతుండగా 3వ వారంలో ఆనంద్ దేవరకొండ, గంగం గణేష, మంగళవారం స్పార్క్ విడుదల కానున్నాయి. ఇక నవంబర్ 24న కళ్యాణ్ రామ్ డెవిల్ రిలీజ్ ఉండగా ఆపై చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. తొలుత టిల్లు స్క్వేర్ అనుకున్నారు కానీ ఇక ఇప్పట్లో రాదని తేలిపోయింది. మొత్తానికి ఇండస్ట్రీకైతే పెద్ద టెన్షన్ తీరిపోయినట్టయింది.